మహిళల రక్షణకు దిశ యాప్ ఒక వజ్రాయుధం రక్షణ కవచంలా పనిచేస్తుందని చిత్తూరు జిల్లా సత్యవేడు తహసీల్దార్ శ్రీదేవి పేర్కొన్నారు. మండల పరిధిలోని దాసకుప్పంలో దిశ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ శ్రీదేవి మాట్లాడుతూ మహిళల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కరోనా మూడవ దశ వేగంగా విస్తరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ శానిటైజర్ ను వినియోగిస్తూ సామాజిక దూరం పాటించాలన్నారు. వ్యాక్సినేషన్ పై అపోహలు వేయాలని, వ్యాక్సిన్ చేసుకోవడం వలన వైరస్ ను తట్టుకునే శక్తి వస్తుందని తెలిపారు. అదే విధంగా సీఏ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో దిశ యాప్ పై మహిళలకు పూర్తి స్థాయి అవగాహన కలిగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహిళా పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో దిశ యాప్ పై అవగాహన పెంపొందించాలని కోరారు. మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఇది ఒకరు చెప్పేది కాదు, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తే చేసేది కాదు, లేదంటే ఎవరు బలవంతంగా చేసేది కాదు. మనకు మనం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, క్రమశిక్షణ అనేది ఉండాలి. మన ఆరోగ్యం బాగుండాలి, మనము ఈ కోవిడ్ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశం అనేది ఒకటి ఉండాలి. మనం గట్టిగా చెప్తే నువ్వు పెట్టుకో అంటే ఒక గంట పెట్టుకుంటాడు, రెండు గంటలు పెట్టుకుంటాడు మాస్క్, మూడో గంట పెట్టుకోడు. అది అంత కరెక్ట్ కాదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇంతకుముందు మేడం చెప్పారు, డాక్టర్ మేడం, ముఖ్యంగా మనము మాస్క్ తప్పనిసరి. ఆ మాస్క్ పెట్టుకునేటప్పుడు కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కు పైకి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లో మాస్క్ తీయకూడదు. ఆ మాస్క్ని తీసుకుని జోబులో పెట్టుకొని మళ్ళీ జోబులోంచి ఇటు పెడితే దాన్ని వృధా. మనం మాస్క్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వేస్ట్. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అది ఈ ఫస్ట్ మనము సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆడవాళ్ళ గురించి ఎవరు ఆలోచించినంత, అంటే ఇంతవరకు ఏ గవర్నమెంట్ అనే కాదు, ఒక దిశ యాప్ తీసుకురావడం అనేది నిజంగా కూడా చాలా మంచి యాప్. అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా బయటకు వెళ్తే సేఫ్టీ అనేది లేకుండా చాలా రకాల ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉంటున్నారు. కొంతమంది కొన్ని ఇన్సిడెంట్స్ని అసలు చెప్పుకొని కూడా చెప్పుకోలేరు, అది చెప్తే మనకే పరువు పోతుందని అలాంటివి. సో ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండడానికి, వచ్చినప్పుడు మనల్ని ఆదుకోవడానికి